తెలంగాణలో రాజకీయం రణవత్రంగా సాగుతోంది. ఎన్నికల వేడి కూడా జోడించడంతో ఇంకాస్త గట్టిగానే ముందుకెళ్తుంది. అసలు పెద్దగా కాంగ్రెస్ ఊసు ఉండదేమో, బీజేపీయే సెకండ్ ఉంటుంది అన్న దగ్గర నుంచి కర్ణాటక ఎన్నికల తర్వాత ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక రకంగా ఊపు మీదే ముందుకెళ్తుంది. రాహుల్ గాంధీ వచ్చి వెళుతూ ఉండడంతో కాంగ్రెస్లో ఒక ఉత్సాహం. కర్ణాటక మోడల్ కంపల్సరీ మేము స్థాపించబోతున్నాం, ఒక రకంగా తెలంగాణ డీకే శివకుమార్గా రేవంత్ రెడ్డి మారబోతున్నారు అని పార్టీ శ్రేణులు భావిస్తూ ఉన్న పరిస్థితి. ఒకవైపు కాంగ్రెస్, అలాగే బీజేపీ, బీఆర్ఎస్, మరి రెండు పార్టీలు మధ్య లిక్కర్ కేసు తర్వాత ఇక నిప్పు ఉప్పుగా ఉన్న రెండు పార్టీల మధ్య మరి సయోధ్య కుదిరిందా, ఎందుకు అరెస్టు ఆగింది, ఏం జరిగింది అని ఈరోజు కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నట్టుగా, బట్ అది కాంగ్రెస్ ప్రశ్నించడానికి మాత్రం పరిమితంగా అవుతుంది, కానీ రెండు పార్టీలు కూడా అంతే స్థాయిలో ఒకరినొకరు విమర్శలు గుప్పించుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, ఆయన బీజేపీ అంటే బీఆర్ఎస్ అంటే బీజేపీ రస్తేదార్ సమితి అంటూ రాహుల్ గాంధీ మొన్న, అంటే ముఖ్యంగా మోడీ గారు ఈ మధ్యకాలంలో 3 రోజుల్లోనే ఆయన 2 సార్లు తెలంగాణకి రావడం, పసుపు బోర్డు విషయంలో ఆయన హామీ ఇవ్వడం, ఇలా మొత్తంగా ఆయన తీసుకుంటున్న అనేక అభివృద్ధి పనులు, నిజామాబాద్లో పసుపు బోర్డు, ములుగు జిల్లాకు గిరిజన యూనివర్సిటీ, ఈ రెండు ప్రకటనలు చేయడం, ఈ రెండు ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్న అంశాలు. మరి ఈ రెండింటి విషయంలో ఆయన ఒక ప్రకటన చేయడం, అదేవిధంగా ఒక అంటే ప్రధానిగా ఆయన కొన్ని కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఆయన శైలి ఒకలా ఉంటుంది, కానీ మొత్తం ఎన్నికల స్టంట్ కోసమే వచ్చినట్లుగా ఆయన హావభావాలు కానీ, స్టేజ్ మీద ఆయన ఉన్న విధానం కానీ, అందరితో కలగలవడం కానీ, మొత్తంగా మోదీ గారు ఒక పొలిటికల్ లీడర్గా అయితే మొత్తంగా తెలంగాణ ఎన్నికల సభల మీద కనబడిన పరిస్థితి ఉంది. అంతేకాదు అదే స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు ఒక గుసగుస చెప్పారు, నాకు సీక్రెట్ చెప్పారు, నన్ను ఒక మాట అడిగారు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. నిజానికి అది ఇప్పటి వరకు ఎక్కడ ఏ ఎన్నికల్లో కూడా ఏ ఎన్నికల్లో అయినా ఆయన స్టైల్ ఒకటి ఉంటుంది, ఏదో ఒక లెక్క తీసుకుంటారు ప్రధాని మోడీ. మరి ఈసారి ఈ లెక్క తీసుకున్నారు అంటే కేసీఆర్ కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయాలి అని అడిగారని, అలాగే హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ 3 కలిసి తెలంగాణను దోచుకుంటున్నారని ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అంటే ఇద్దరు నాయకులు మాట్లాడుకున్న మాటలు మరి ఆయన ఓపెన్గా బాహాటంగా వాళ్ళ మిత్రత్వం మధ్య మాట్లాడుకున్నాయి ఎలా చెప్పారు అనేది ఈరోజు తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కాదు, ప్రతి ఒక్కరు దేశంలో ఉన్న రాజకీయాలను అబ్జర్వ్ చేసే వాళ్ళందరూ ప్రధాని ఇలా ఇద్దరు నాయకులు మాట్లాడుకున్నది ఎందుకు రివీల్ చేశారు, ఇన్ని ఎన్నికల కోసం రివీల్ చేశారా, లేదంటే వాళ్ళిద్దరూ ఒకప్పుడు అంత బంధం అంత స్ట్రాంగ్గా ఉందా, ఈ విషయాలు మాట్లాడుకోవడానికి ఎన్డీఏలో కలుస్తాను అని అన్నారు అంటే, ఈరోజు ఎన్డీఏలో ఉన్న పార్టీలు ఒక రకంగా అవమానకరంగా ఫీల్ అవుతున్నాయా అన్న అనుమానాలు ఉన్నాయి. సార్, మొత్తంగా బీజేపీ అలా ఉంటే బీఆర్ఎస్ కూడా ఏం తగ్గట్లేదు, కేటీఆర్ గారు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. బీజేపీ అంటే జుమ్లా జూటా పార్టీ ఆఫ్ ఇండియా అంటూ ఆయన మాట్లాడుతున్నారు. కాదు, ఈ వీళ్ళిద్దరిది కూడా చీకటి ఒప్పందాలే, కావాలని కాంగ్రెస్ను తొక్కడానికి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళిద్దరూ ఇలా కొట్టుకుంటారు, తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకో రకంగా ఉండబోతున్నారంటూ రేవంత్ రెడ్డి గారు నిన్న ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో మొత్తంగా 3 పార్టీల మధ్య త్రికోణం ఫైట్ నడుస్తుందా, లేదు అంటే 2 పార్టీల మధ్య ఉంటుందా, కాంగ్రెస్ను ఓడించడానికి బీఆర్ఎస్ బీజేపీ కంకణం కట్టుకుంటే కనుక కర్ణాటక లాంటి పరిస్థితులు రిపీట్ అవుతాయా, ఎందుకంటే అక్కడ జేడీయూ మధ్యలో పావుగా మారిన పరిస్థితుల్లో ఏం జరుగుతుంది, దీని గురించి మాట్లాడదాం. కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. నమస్తే అండి కౌశిక్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్. మీ ఫోన్ ఒకసారి హారిజాంటల్గా అంటే చేసుకోండి అండి. ఓకే, అలాగే పొన్నం అనిల్ కుమార్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు, అలాగే నందీశ్వర్ గౌడ్ గారు ఉన్నారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే. నమస్తే అండి నందీశ్వర్ గౌడ్ గారు. నందీశ్వర్ గౌడ్